వెరీ వెరీ అన్ఫార్చునేట్. మూర్త ఇది మూర్త విధ. చక్రధారి అంటే వెంటనే ఇంకోహళ్ళు లేచి చక్రధారి కాదు, ఈయన రాశాడు త్రిశూలాదిధారి మహేశ్వర చక్రాదిధారి వా పరమార్థోభవతి ఇది ఆగమికాహ. చక్రధారి కాదు, త్రిశూలం పట్టుకున్నవాడే దేవుడు, చక్రం పట్టుకున్నవాడు కాదు. వాళ్ళు ఏమంటారంటే ఈ దేవుడు ఈ చక్రం పట్టుకుని ఎవరినో కొట్టేయడం కోసమే పట్టుకున్నాడనో లేకపోతే ఈ త్రిశూలంతో ఎవరితో పొడి చేయడం కోసమే పట్టుకున్నాడనో చెప్తారు వాళ్ళు. ఎవళ్ళని కొట్టేస్తాడరా అంటే రాక్షసులను కొట్టేస్తాడు. అంటే రాక్షసులు పర్మనెంట్గా వాళ్ళు ఉన్నారా లేకపోతే ఈయనే సృష్టించాడా? ఈయనే సృష్టించి ఈయన సృష్టిస్తే మరి అదేదో శుభ్రంగా సృష్టించక అలాంటి పిచ్చి పిచ్చి సృష్టి ఎందుకు చేశాడే? ఇలాంటి సమస్యలు అన్నీ వస్తాయి. కాబట్టి చక్రం పట్టుకున్నవాడు సృష్టించాడు, త్రిశూలం పట్టుకున్నవాడు సృష్టించాడు, వీళ్ళందరి నెత్తి మీద ఇంకొకడు ఉన్నాడు. వాళ్ళు ఏమన్నారంటే సృష్టించడం ఎవరు సృష్టిస్తారు? పురుషులు సృష్టిస్తారా స్త్రీలు సృష్టిస్తారా? ఏం మాట మాట్లాడతారు? పురుషుడు ఎవరు సృష్టించేది? ఒండి పెడితే తినడం తప్ప వాడేమిటి సృష్టిస్తాడు? సృష్టి కార్యం స్త్రీ యొక్క ధర్మం అదే. కాబట్టి జగదంబే సృష్టి చేసింది. ఈ విష్ణువు చేయలేడు సృష్టి, ఆ శివుడు చేయలేడు, జగదంబ చేసింది. వీళ్ళిద్దరూ వెళ్ళి ఆవిడ కాళ్ళు పట్టుకోవడానికి తప్ప ఎందుకు పనికి రారు అని వాడంటాడు. అంటే ఇంకొకడు వచ్చి జగదంబ కాదు గణేష్ మహారాజు సృష్టి చేశాడు అని ఇంకొకడు అంటాడు. సూర్యుడు సృష్టికర్త అని ఇంకొకడు అంటాడు. వాడు మరి అంత దగ్గర వచ్చేదంటే వాడిని మెచ్చుకోవాలి నిజంగా. సూర్యుడు దాకా వచ్చేదంటే ఎందుకంటే సూర్యుడికి సవిత అని పేరు. సవిత అంటే సూయతే ఇది సవిత. సూయి ప్రాణిప్రసవే, ప్రాణులను ప్రాణి కోటిని నిలబెట్టేది సూర్యుడే. కాబట్టి ఓ రకంగా సూర్యుడు సృష్టికర్త అంటే బాగానే ఉంటుంది. కానీ వీడు సూర్యుడు అంటే ఎదుర్కొన్నా ఉన్న సూర్యుడు కాదు. ఆ సూర్యుడు ఏడు గుర్రాల్లాగే రథం మీద తిరుగుతూ ఉంటాడు. ఆయన ఒక కిరీటం అది పెట్టుకుంటాడు, కిరీటం పెట్టుకుని ప్రకాశిస్తాడు. సూర్యుడు ప్రకాశించడానికి కిరీటం ఎందుకండి? వీడి నల్ల ముద్దుల తుమ్మ ముద్దుల ఉన్నవాడు ప్రకాశించాలంటే కిరీటం కావాలి. కానీ సూర్యుడికి కిరీటం ఎందుకండి? సూర్యుడిని బట్టి కిరీటం ప్రకాశిస్తుందా, కిరీటాన్ని బట్టి సూర్యుడు ప్రకాశిస్తాడా? ఎవరు చెప్పాడండి? ఆయనకి ఇద్దరు పిల్లలు, ప్రభా ఛాయ. ఓసారి ఈ కథ వినండి. ఈ ఛాయ ఓ రోజు లేచక పోయింది ఇంట్లోంచి. పొద్దున చూస్తే లేదు ఆవిడ. ఇది ఇది లేకుండా వెళ్ళిపోయిందని నేను వాకప్ చేసుకుంటే ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది. ఎందుకు పుట్టింటికి వెళ్ళిపోయిందంటే కోపం వచ్చి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఎవరో పంచారికలు చెప్పారు. అయ్యి మా పోయి ఏమన్యాయం జరిగిపోయి. ఆవిడ యొక్క తండ్రి కశ్యప ప్రజాపతి. ఏమా ఇలా వచ్చావంటే నేను ఆయనతో వేగలేకపోతున్నాను, మహా వేడిగా ఉంటున్నాడు, ఈ వేడి తట్టుకోలేకపోతున్నాను నేను, నా వల్ల కాదు, అసలు మనిషి దగ్గరికి రావాలంటే భయం వేస్తుంది అని చెప్తుంది. ఎలా కాపురం చేస్తాం ఆయనతో అని అంటే ఇప్పుడు కశ్యప ప్రజాపతి అలాగే నేను ఇంట్లో కూర్చో, నేను దీని సంగతి చూస్తానని ఆయన అలా మాట్లాడుకుంటుంటాడు. ఈ సూర్యుడు వెతుక్కుని ఆఖరికి సెటిల్ చేసుకుని ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయి ఇంకెక్కడికి వెళ్తారు? కోపం వస్తే భర్త ఎక్కడికి వెళ్తున్నాడు ఇంకెక్కడికి? సో ఈ కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్తాడు. వెళ్తే రాగు పట్టుకుంటాడు, పిలక పట్టుకుంటాడు సూర్యుడు. కశ్యప ప్రజాపతి దగ్గర ఒక లేత్తు వెషీర్ ఉంటుంది. రియల్లీ ఆయన దగ్గర ఒక లేత్తు వెషీర్ ఉంటుంది. లేత్తు వెషీర్ అంటే తెలుసా? అంటే ఈ సారం బట్టి మెషీన్ అండి లేత్ అంటారు. ఇది అది గిరగడా తిరుగుతుంటే దాని మీద స్నానం పట్టచ్చు. గ్రైండింగ్ మెషిన్, రెగ్యులర్ మెషిన్, మామూలుగా చేతితో గ్రైండింగ్ కాదు, మెషిన్ ఉంటుంది. ఆ సూర్యుడిని పిలక పట్టుకుంటాడు. ఏమయ్యా వేడగోళంగా ఉంది, పిల్లనిస్తే పిల్లని ఇంతలా హీట్ పెట్టేస్తే ట్రబుల్ పెట్టేస్తావా అని ఆ మెషిన్ మీదకి ఎక్కిస్తాడు ఈ సూర్యుడు. ఎక్కించి మెషిన్ ఆన్ చేసి ఆ గ్రైండింగ్ స్టోన్తో శుభ్రంగా స్నానం పెట్టేసి వేడి తగ్గిపోయే పైన అప్పర్ లేయర్స్ అన్ని కూడా క్రష్ చేసి మారేస్తాడు. ఆ సూర్యుడిని సానబెట్టేస్తాడు. సానబెట్టేస్తే ఆయన ప్రకాశం అంతా పోయి డల్గా తయారవుతాడు. ఏమో ఒకసారి చూసుకో, ఇంకొంచెం సానబెట్టబడ్డావా అని పిలుస్తాడు. ఆవిడ వచ్చి టచ్ చేసి చూసుకుంటుంది. చూసుకుని ఆ పర్వాలేదు బాగానే ఉన్నాడు అంటుంది, సరే పోరా అని ఇప్పుడు భాగ్యం ఇచ్చి పంపిస్తాడు. ఎలా ఉంది ఈ కథ? కావ్యకంఠ గణపతికొని ఏమన్నారో తెలిసిన, ఈ పురాణ గాథలన్నీ వచ్చి మన హిందూ ధర్మాన్ని భ్రష్టుపతి చేయని అన్నారు. ఆయన అంత మాట అనేసారు. నేను భయపడిపోతున్నాను అంత మాట అన్నాను. అంచేతనే ఆయన నెత్తిని పెట్టేశాను ఈ బరువు. నేను అనలేదు, నేనేమీ అనలేదు, ఆయన అన్నారు.
స్వామి వివేకానంద కూడా ఇటువంటి అభిప్రాయమే ఒకదాన్ని వ్యక్తం చేశారు. సో సూర్యుడు క్రియేటర్ అని ఇంకొకళ్ళు సన్ వర్షిప్ ఈ రకంగా వీళ్ళు అంటారు. ఇక టీకాకారుడు అంటాడు తదపి భ్రాంతి మాత్రం. ఎందుకండి ఒక ఆయన ఒక తోట కూర్చుని ఇలా ఇదంతా సృష్టించాడంటే ఆయన సృష్టించడానికి ముందు ఎక్కడ కూర్చున్నాడు? స్పేసే లేదు కదా సృష్టించడానికి. ఏడు ఎక్కడో కూర్చోవడం ఏమిటి? మూర్తి ధరించిన వాడు ఒక చోట కూర్చోవాలి కదా. మూర్తికి కావాల్సిన పంచభూతాలు ముందు వచ్చాయా తర్వాత వచ్చాయా? ఇలాగంటే మాటలకు ఏమీ అర్థమే ఉండదు. కాబట్టి ఇదంతా కూడా కుదరదు. తర్వాత ఒకవేళ పోనీ ఎప్పుడో అప్పుడు ఒక శరీరం ఒకటి ఆయనకు వచ్చింది అంటే టీకాకారుడు ఏమంటాడు చూడండి, అస్మద ఈయన ఎవరో ఆనందగిరి, అస్మదాది శరీరముతో తస్యాపి శరీరస్య పాంచభౌతికత్వాలు. నేను ఆయన దోమలు కొడతాయి ఓడోమాస్ రాసుకోవాలని నేనంటే మీరేమో ఈ స్వామీజీలాగా మాట్లాడతారని మీరు అనుకోవచ్చు. ఆయన ఇంటి నుంచి అలాగే అన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే సంస్కృతంలో అన్నాడు కాబట్టి చాలా గంభీరంగా ఉంటుంది, నేను తెలుగులో లోకల్ వ్యవహారంలో చెప్పాను కాబట్టి ఏదోలాగా ఉంటుంది. నిజంగా ఆయన ఏమంటున్నాడంటే ఆయన శరీరం ఉంటే నీ శరీరానికి ఆయన శరీరానికి తేడా ఏముంటుంది? ఇప్పుడు ఒక బికారు ఉంటాడు, వాడి శరీరానికి లక్ష్మీ మిట్టల్ గారు చాలా గొప్ప ధనవంతులు, ఆయన శరీరానికి తేడా ఏమిటండి? అంటే ఆయన శరీరానికి క్రీముల గురించి కాదు, ఆయన క్రీములు రాసుకుంటాడు వీడు మట్టి కొట్టుకుపోయి ఉంటాడు, అది సరే. శరీరంలో తేడా ఏమిటి? క్రీములు రాసుకున్నారు, కోటు వేసుకున్నారు, అవన్నీ అలాగే పెట్టండి. ఖరీదైన భోజనం చేశారు, అవన్నీ వద్దు. ఏమిటి తేడా? శరీరంలో తేడా ఏమిటి? ఏమీ తేడా లేదు. ఈయన అంటున్నాడు దేవుడి శరీరానికి మన శరీరానికి తేడా ఉంటుంది, ఒకటే శరీరం అవుతుంది. ఎందుకంటే శరీరము కొన్ని మెటీరియల్తో నిర్మాణం కావాలి. ఏమిటి ఆ మెటీరియల్? పంచభూతాలు. ఆయన సృష్టించిన పంచభూతాలే, అవే పంచభూతాలు ఆయన దేహంలోనూ ఉండి ఉండాలి. ఏదో కొన్ని పాళ్ళల్లో అవే పంచభూతాలు ఉండి ఉండాలి. నేను ఒకసారి ఓ మహాత్ముని అడిగాను, శ్రీకృష్ణ దేహము పంచభౌతికమా కాదా అని అడిగాను. నేను అడిగితే ఆయన ఏమన్నారంటే, ఏమిటో వేదాంతం చదువుతున్నా అలాంటి పిచ్చి ప్రశ్న వేస్తున్నావు, శ్రీకృష్ణుడు అంటే దేహం కానే కాదు, శ్రీకృష్ణుడు అంటే ఆయన ఆ చిన్మయ తత్వానికి శ్రీకృష్ణుడు అని పేరు, కానీ దేహానికి శ్రీకృష్ణుడు అని పేరే కాదు. ఏం ప్రశ్న వేసావు? నువ్వు దేహం అనుకుంటే పాంచభౌతికమే, మరేమీ కాదు అని చెప్పాను. కాబట్టి ఈ మూర్తవాదం ఉంది చూసారా, ఇదేదో. కానీ ఒకటి ఉంది, ఎంత చెప్తే ఇంకో మాట చెప్పాలి. ఉపాసనకి మూర్తిని భావన చేయటంలో మంచిది. మీరు ఉపాసన చేసేప్పుడు రూపధ్యానం చేయదలుచుకుంటే ఒక రూపాన్ని భావన చేసి భావన కోసమే మూర్తి అంటే, భావన కోసం తప్ప వాస్తవంగా ఒక ఆయన అక్కడ కూర్చున్నాడని మాత్రం కానే కాదు. అంచేతనే ఇది ఒక శ్లోకం, ప్రసిద్ధమైన శ్లోకమే. సో అన్ని హిందూ ధర్మం యొక్క గొప్పతనం ఇదే, మూర్తిని చెప్పి శ్లోకాలు దీంట్లోనే ఉంటాయి, కాదని చెప్పి శ్లోకాలు దీంట్లోనే ఉంటాయి. మీరు ఏది కావాలంటే తీసుకోవచ్చు. నతే రూపం న చాకార నాయుధాని న చాస్పదం ఉపాసకానం ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. దేవుడికి ఆయుధాలు, ఓ రూపం, ఓ శరీరం, ఓ ఆభరణాలు ఇవే ఉండవు. అవన్నీ పెట్టు కూర్చుంటాడండి ఉడికను, అలా డ్రెస్అప్ అయిపోయి అలా కూర్చుంటాడా? ఏదో ప్రయాణానికి సిద్ధంగా ఉన్నట్టుగా అలా డ్రెస్ చేసేసుకుని కిరీటం పెట్టేసుకుని అలాగ గద పట్టేసుకుని ఇంకోటి పట్టేసుకుని రెడీ చలో అన్నట్టు అలా కూర్చుంటాడా? అలాగే కాదు. సో ఇంకే ఉపాసన కోసం అలా భావన చేయడం. కాబట్టి మీరు జపం చేయదలుచుకుంటే ఆ జపంలో రూపాన్ని భావన చేయాలనుకుంటే అప్పుడు ఈ రూపం భావన చేయండి అనే అభిప్రాయం. అంతేగాని ఆయన ఒక చోట కూర్చుని ఏదో చేశాడు అనేది అంగీకారం కాదు. ఆయన ఎక్కడ కూర్చుని మూర్తిమంతుడైతే, మూర్తి గలవాడైతే ఎక్కడో చోట కూర్చుని సృష్టి చేసి ఉండాలి. ఎక్కడ కూర్చుని చేశాడు అంటే ఆధునికులు చెప్తారు బ్రహ్మగారు సృష్టి చేశారు. బ్రహ్మభక్తులు ఉంటారు, తక్కువ మంది ఉండొచ్చు, వేరే సంగతి. సృష్టి బ్రహ్మగారు చేశారు, ఆయన పుష్కరంలో కూర్చుని చేశారు అని. భాగవతంలో బ్రహ్మదేవుడు స్థుతిలో బ్రహ్మదేవుడు అంటాడు, నేనేం చేయలేదండి, నువ్వే చేసేవాయా, ఊరికే నేను చేశాను, నాకు ఇది ఊరికే నిమిత్త మాత్రం. సవ్యసాచి అర్జునుడు కొట్టాడు చంపాడని పేరు ప్రతిష్ట అర్జునుడికి వచ్చింది, శత్రువులను సంహరించాడని, సంహరించింది ఈశ్వరుడే,
అలాగే సృష్టి చేసేదనే పేరు నా తప్ప చేసింది నువ్వే అని భాగవతంలో స్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఆయన పుష్కరంలో కూర్చుని చేశాడు అనే మాట అది ఎలాగ అంగీకారం అవుతుంది? సో బ్రహ్మస్తుతిని ఉంది భాగవతంలో. బ్రహ్మస్తుతిలో బ్రహ్మగారు అంటాడు, నేనెక్కడ నువ్వెక్కడా అని అంటూ నేను ఎటువంటి నేను తన గురించి చెప్తాడు. ఏమని చెప్తాడంటే, క్వాహం తమో మహదహం ఖచరాగ్ని వార్భూ సంవేషితాండఘట సప్త వితస్తికాయ అని అంటాడు. అంటే నేను అంటే ఫలానా శరీరము గల నేను. నా శరీరం ఏమిటి? ఈ బ్రహ్మాండమే నా శరీరం. ఈ అంటే విరాట్ పురుషుడు అనమాట, విరాట్. ఈ బ్రహ్మాండ శరీరినైన నేనెక్కడ, ఈ బ్రహ్మాండానికి అతీతంగా చిన్మయ స్వరూపుడవైన నీవెక్కడా అని ప్రార్థిస్తే. అంతేగాని నేను ఇలా ఫలానా ఇంత ఉన్నాను, ఉపశనంత ఉన్నాను, ఓ తోట కూర్చున్నాను అని అండవు. కాబట్టి పద్మంలోంచి పుట్టాడు, ఇక్కడ కూర్చున్నాడు, అక్కడ కూర్చున్నాడు, వాటన్నిటికీ కూడా చాలా లోతైనటువంటి గంభీరమైన అర్థాలు ఉంటాయి. అర్థాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి, కానీ నిజంగా ఫిజికల్గా లిటరల్గా తీసుకోవటం సమస్య అయిపోతుంది, అలా కాదు. తర్వాత కొంతమంది ఏమంటారంటే, ఈ విగ్రహం, మూర్తి అంటే విగ్రహం, విగ్రహం అంటే దేహం, ఈ శరీరము ఇది లీలా విగ్రహము అని అంటారు. లీల అంటే ఏమిటి? లీలలు చేయడం కోసం వచ్చిన విగ్రహము. లీల ముందా విగ్రహం ఉందా అని ఇలాంటి చర్చ వస్తుంది. ఎందుకంటే లీలని బట్టి వచ్చిన విగ్రహము నువ్వంటే, లీల కొరకు వచ్చిన విగ్రహము, లీల వల్ల వచ్చిన విగ్రహము నువ్వంటే, అసలు విగ్రహం ఉంటే కానీ లీల కుదరదే. కాబట్టి విగ్రహం వచ్చాక లీల, లీలను బట్టి ఆయన విగ్రహాన్ని కలిగి ఉన్నాడు. ఎందువల్ల? లీల వల్ల విగ్రహాన్ని కలిగి ఉన్నాడు, లీల కోసం విగ్రహాన్ని కలిగి ఉన్నాడు. అంటే విగ్రహం ఉంటేనే లీల. నువ్వేమో లీల నుంచి విగ్రహం వచ్చిందని నువ్వు చెప్తున్నావు. తర్వాత కర్మ విగ్రహమా లేకపోతే విగ్రహాన్ని బట్టి కర్మయా, కర్మను బట్టి విగ్రహమా? ఆయన విగ్రహాన్ని తన కోసం తాను సృష్టించుకున్నాడు అన్నువంటే, అసలు విగ్రహం లేదే కర్మ ఉండదు. కర్మను బట్టి విగ్రహం వచ్చిందని నువ్వు అంటున్నావు, విగ్రహం లేదే కర్మే లేదు అసలు. కాబట్టి ముందు విగ్రహమా కర్మయా? ముందు కర్మయా ముందు విగ్రహమా? ముందు లీలయా ముందు కర్మ విగ్రహమా అని ఇలాగంటి సమస్యలన్నీ వస్తాయి. కాబట్టి హిరణ్య గర్భ అన్నా, బ్రహ్మదేవుడు అన్నా, శ్రీ మహావిష్ణువు అన్నా, మామూలుగా మనకు మళ్ళాగా ఒక సాకార మనుష్యుడు అని మీరు అనుకోకూడదు. అది కాస్మిక్ లైఫ్, సర్వ జగద్వ్యాపకమైనటువంటి ఆ ప్రాణశక్తి లైఫ్, అది ఈ దేవుడు అంటే. అంచేతనే దేవుడు ప్రతి ప్రాణిలోనూ ఉన్నాడు అని చెప్పడం అవుతుంది. మరి అయితే ఈ రూపం, ఈ విగ్రహం ఏంటి? ఉపాసన కోసం, ఉపాసన కోసం విగ్రహాన్ని కల్పించుకోవడం అనేది. నాలుగు చేతులు ఎందుకు? మాకు నాలుగు పురుషార్థాలు కావాలి కాబట్టి నాలుగు చేతులు కావాల్సి వచ్చాయి. గద ఎందుకు? మా శత్రువులను సంహరించడానికి గద, మనకు ఉన్నారు శత్రువులు. చక్రం ఏమిటి? కాలమే చక్రం ఆయనకి, కాలాన్ని అధీనంలో పెట్టుకుంటాడు కనుక కాలమే ఆయనకి చక్రము అని ఇలాగేదో చెప్పాలి. కానీ ఇంకక్కడి నుంచి విగ్రహం ఉంటుంది, పట్టుపంచులు కట్టుకుంటాడు కాబట్టి దేవుడికి పట్టుపంచులు సమర్పించండి. దేవుడికి ఇచ్చిన పట్టుపంచులు అనే ఏమవుతాయి? అయితే పట్టు చీరలు ఇవ్వండి దేవి, ఓ దేవి విగ్రహం పెట్టుకోవడం, పెట్టుకుని ఈ దేవి పట్టు చీరలు కట్టుకుంటుంది అన్నాం అంటే ఇంకా భక్తులేమో పట్టు చీరలు పట్టుకొస్తారు. ఈశ్వర ఇస్ ది కాస్మిక్ లైఫ్, ఈశ్వర ఇస్ ది కాస్మిక్ లైఫ్. అంతేగాని ఓ మూర్తి పెట్టు కూర్చుంటాడు అని చెప్పడానికి వీలు లేదు. ఇక్కడ ఏమంటాడంటే, లీలా విగ్రహ కల్పనంచ విగ్రహాభావే లీలాభావాత్ అయుక్తం అనుకుంటున్నాడు. విగ్రహం లేకుండా లీల లేదు కదా, లీలను బట్టి విగ్రహం వచ్చిందంట తీసి మనిషి. లీలా విగ్రహ కల్పన పాంచభౌతికత్వాదికి మిథ్యాత్వా విశేషాదికి భావ. ఓకే.
మంచిది. అమూర్త ఇతి చ తద్విధ. అమూర్త అంటే శూన్య, శూన్యవాదం. ఆయన మూర్తి లేదు, ఆకారం లేదు, శబ్దం రూపం రసం స్పర్శం గంధం ఏమీ లేదు. కాబట్టి ఏమీ లేకపోవడమే శూన్యమే తత్వము అని శూన్యవాదుల యొక్క సిద్ధాంతం. ఈ శూన్య సిద్ధాంతం అంగీకారం కాదు. దీని మీద మనం ఎంతో ఎన్నోసార్లు చెప్పుకున్నాం. శూన్యము, నువ్వు శూన్యమని చెప్పి అది ఉన్నది అని అనడానికి వీర్లేదు. శూన్యమే తత్వము అనడానికి వీర్లేదు. తత్వము అంటే అల్టిమేట్గా ఏది ఉందో దాన్ని తత్వం అంటారు. అన్ని అధ్యారూపములు తీసిపారేసి అల్టిమేట్గా మిగిలిదేదో దాన్ని తత్వం. సో అల్టిమేట్గా మిగిలిదేదో అదేమిటో చెప్పాలంటే అది శూన్యము అంటే అల్టిమేట్గా మిగిలిది అనే వర్ణన శూన్యానికి ఎలా పడుతుంది? అది అనే నిర్దేశము శూన్యాన్ని ఎలా నిర్దేశిస్తారు? ఎప్పుడు కూడా శూన్యము అనే నథింగ్ అనే మాట మీరు ఎప్పుడైతే అన్నారో, ఈ నథింగ్ అనేది ఎప్పుడు రిలేటివ్ టు సంథింగ్. ఎప్పుడు రిలేటివ్ టు సంథింగే ఉంటుంది నథింగ్ అనేది. అంతేగాని అబ్సల్యూట్గా నథింగ్ అనేది ఏది ఉండదు. ఇప్పుడు మీరు కూడా ఊహించి చూడండి, లేదు ఏమిటి లేదు అని ఉంటుంది. ఘటము లేదు, ఏనుగు లేదు, మనిషి లేడు, ఫలానా వాడు లేడు అని ఏదో అలా ఉంటుంది. కానీ అసలు ఏ రకమైన కనెక్షను రిలేషన్షిప్పు లేకుండా శుద్ధమైన నే లేదు, నే నథింగ్. కెన్ యూ థింక్ అఫ్ ఇట్? యూ కెనాట్ ఈవెన్ కాంటెంప్లేట్ అఫ్ అది. కాబట్టి దెర్ ఈజ్ నో సచ్ థింగ్ యాజ్ జీరో, దెర్ ఈజ్ నో సచ్ థింగ్ యాజ్ శూన్యం. వెన్ యూ సే జీరో, జీరో ఆఫ్ వాట్? దేర్ వర్ టూ ఫ్రూట్స్, నౌ దేర్ ఆర్ జీరో ఫ్రూట్స్. అంతేగాని అబ్సల్యూట్గా జీరో అంటే మ్యాథమెటిక్స్ జీరో అని నేను అంటలేదు. శూన్యం అబ్సల్యూట్గా శూన్యం అనేది లేదు. మ్యాథమెటిక్స్లో కూడా జీరోని వాళ్ళు ఎలా డిఫైన్ చేశారంటే, జీరో ఈజ్ ద లిమిట్ ఆఫ్ వన్ బై ఎక్స్ యాజ్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అని చెప్పారు. అలా డిఫైన్ చేశారు భాస్కరాచార్యులు లీలావతి. ఈ గణితాల్లో ఇలా డిఫైన్ చేశారు. ఎవరైనా దాని మీద ఏదైనా రిఫరెన్స్ కావాలంటే చెప్తాను, మీరు చదివితే చదవండి. నడయాడే దేవుడు అనో నడిచే దేవుడు అనో పుస్తకం ఏదో ఉంది. నడిచే దేవుడు అని కామకోటి పీఠాధిపతి గారి పుస్తకం ఉంటుంది. ఆ కంచి కామకోటి పీఠాధిపతి వారి యొక్క మహిమలను వర్ణిస్తూ ఓ పుస్తకం ఉంటుంది, నడిచే దేవుడు. దాంట్లో వేరు వేరు భక్తులు తమ తమ అనుభవాలని దాంట్లో క్రోడీకరించిన పుస్తకం ఉంది. దాంట్లో శాస్త్రీయమైన వ్యాసం ఒక్కటి ఉంది, నాకు గుర్తుండే. ఇంకోటి కూడా ఉంటే ఉండుండొచ్చు, నాకు గుర్తుండే ఒక్క వ్యాసం. ఇలా ఆయన ఈ మహిమ చూపించారు, ఆ మహిమ చూపించారు అని కాకుండా వేదాంత శాస్త్రానికి సంబంధించిన వ్యాసం ఒక్కటి ఉంది. దాని పేరు మాయా బ్రహ్మ అని పేరు, ఆ వ్యాసం పేరు. దాంట్లో ఈ జీరో గురించి విస్తారంగా ఉంది. దాన్ని శూన్యవాద నిరాకరణ ఉంది దాంట్లో. అది ఆయన చెప్పారు, ఒకటి కామకోటి పెద్దవారు చెప్పారు. ఆ చెప్పిన సిద్ధాంతాన్ని క్రోడీకరించి అక్కడ తెలుగులో ఉంది, ఎవరికైనా ఒప్పుకుంటే చూడండి. అది తమిళ్ నుంచి ట్రాన్స్లేషన్. యా కరెక్ట్, అభిరామ్ ఆ పుస్తకంలో ఉండే ఆ వ్యాసం. అక్కడ శూన్యవాదాన్ని ఖండిస్తారు. శూన్యం అనేది ఏం లేదు, ఇట్ ఈజ్ ఆల్వేస్ సంథింగ్, వెరీ వెరీ స్మాల్ క్వాంటిటీ బట్ స్టిల్ సంథింగ్. కాబట్టి శూన్యవాద నిరాకరణం మనం చాలాసార్లు చెప్పాం. శంకరులు ఏమంటారంటే, శూన్యము తత్వమా లేక శూన్యాన్ని ప్రకాశింపజేసే చైతన్యం తత్వమా? శూన్యానికి సాక్షి ఉన్నాడా లేదా? శూన్యానికి సాక్షి ఉంటే ఆ సాక్షి చైతన్యం తత్వం అవుతుంది, కానీ శూన్యం తత్వం వల్ల అవుతుంది. శూన్యం తత్వమే కాదు అన్నది, శూన్యం తత్వము అని తెలుసుకునే సాక్షియే లేడు అంటే ఇక ఆ సాక్షి గ్రాహ్యం కాదు శూన్యం, అది తత్వం ఎలా అవుతుంది అని కొట్టి పారేస్తారు. మంచి మంచి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ వాదాన్ని త్రోసిపుచ్చినాము. తర్వాత శ్లోకం, కాల ఇది కాల విధ, దిశ ఇది చ తద్విధ, వాద ఇది వాద విధ,
సద్భువనానీతి తద్విధ. ముందే ముందే మతి భిన్న, ఒక్కొక్క బుర్రగా ఒక్కొక్కటి తోస్తుంది, ఒక్కొక్కటి నచ్చుతుంది. కాకి పిల్ల కాకి ముద్దు అని సామెత వస్తుంది. ఎవడి సిద్ధాంతం వాడికి పవిత్రం అది, ఎవడి వాడికి అది గొప్ప. కాబట్టి లోకంలో అనేక రకాలు ఉంటాయి. కాల ఇది కాల విధ, కాల పరమార్థ ఇది జ్యోతిర్విధ. వీళ్ళు జ్యోతిశాస్త్రజ్ఞులు ఉన్నారు. ఈ జ్యోతిశాస్త్రంలో కాలమే పరమార్థము, అదే పరమసత్యము అని చెప్తారు. దీని మీద అనేక అబ్జెక్షన్స్ ఉన్నాయి. కాలము నువ్వు అన్నావు కదా, కాలము ఒకటా అనేకమా? చెప్పు అసలు ముందు. కాలం తత్వము నువ్వు అన్నావు, కాలం అనేది ఇజ్ ఇట్ వన్ ఆర్ ఇజ్ ఇట్ మెనీ? తత్వం అంటున్నాం కదండి, కాలం జ్యోతిశాస్త్రజ్ఞులు మనం చెప్తున్నారు అన్నమాట. తత్వం అని అంటున్నాం కదా మేము. నేను తత్వం అంటుంటే అది ఒకటే అవుతుంది, మెనీ ఎందుకు అవుతుంది? మరి అయితే కాలం ఒక్కటే అయితే ముసు ముహూర్తం దుర్ముహూర్తం ఈ కాలం ఆ కాలం ఇవి ఎంత ఎక్కడి నుంచి పట్టుకుంటున్నాం? సో కాలైక్యే ముహూర్తాది వ్యవహార అయోగ. ఎందుకంటే ఏ బేసిస్ మీద నువ్వు ఈ ముహూర్తం ఆ ముహూర్తం అంటావు? కాలం ఒక్కటి అన్నప్పుడు అఖండమైన కాలము తత్వమని చెప్పి వాడివి, మధ్యలో ఈ కాలం మంచిది కాదు ఆ కాలం మంచిది ఈ అది కాలాన్ని ముక్క ముక్కలు చేయడానికి అసలు బేసిస్ ఏమిటి అని కొట్టుపారేశారు. కాలైక్య ముహూర్తాది విభాగం నశ్యారు. తర్వాత కాలము అనేకము అని అన్నాడు అనుకోండి, కాలము ఒకటి కాదు అనేకము, అనేకములుగా ఉండే కాలమే అదే తత్వము. తత్వం ఏకం ఎందుకు అవ్వాలి? అనేకం కూడా తత్వం కావచ్చు కదా. ఇప్పుడు ఎలా అయితే హూ ఈజ్ రూలింగ్ ది కంట్రీ అంటే క్యాబినెట్ ఈజ్ రూలింగ్ ది కంట్రీ. క్యాబినెట్ అంటే ఒకటా అనేకమా? అనేకం. అలాగే కాలము అనేకము అని అన్నట్లయితే చూడు, కాలము అనేకమైతే అది స్వతంత్రమైన తత్వము కాలేదు. ఎందుకంటే ఈ అనేకత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఉదాహరణకి ఉదయకాల సాయంకాల అని రెండు కాలాలు ఉన్నాయి. ఉదయకాలానికి ఆ ఉదయకాలత్వం అనే ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడిని బట్టి వచ్చింది. సూర్యుడు ఉదయించాడు కాబట్టి ఇది ఉదయకాలం అయింది. కాబట్టి ఈ ఉదయకాలం స్వతంత్రమా పరతంత్రమా? పరతంత్రం అయింది. సూర్యుడు అస్తమించాడు కాబట్టి ఆ కాలం సాయంకాలం అయింది, అది పరతంత్రం అయింది. ఇంకో దాని బేసిస్ మీద దీన్ని విభాగం చేశాము అంటే ఇది ఇన్ఫీరియర్ ఎంటిటీ అవుతుందా సుపీరియర్ ఎంటిటీ అవుతుందా? ఇన్ఫీరియర్ ఎంటిటీ అవుతుంది. దీన్ని ముక్కలు చేసేటువంటి ఇంకొక ఎంటిటీ మరొకటి ఉంటే నువ్వు ఇది పరమతత్వం ఉంటావేంటి అని దాన్ని తిరస్కరిస్తారు. తర్వాత కాలం ఎప్పుడూ కూడా స్వతంత్రమైన తత్వము ఎన్నడూ కాలేదు. అది అది ఎప్పుడు కూడా క్రియావిశేషణంగానే అది మన చేత తెలియబడుతూ ఉంటుంది. సూర్యుడు ఉదయించాడు కనుక ఉదయ కాలము, అస్తమించాడు కనుక అస్తమయ కాలము, నెత్తి నడినెత్తి మీద ఉన్నాడు కనుక మధ్యాహ్న కాలం, చీకటి అర్ధరాత్రము అంటే చీకటి భాగం సగల్లో ఉన్నాం కనుక అర్ధరాత్ర కాలము అని ఆ సూర్యుడు చుట్టూ భూమి యొక్క మూమెంట్ బేసిస్ మీద మీరు కాలం నిర్ధారిస్తారు. కానీ అది ఎప్పుడూ కూడా అలాగే గడియారం తిరగడాన్ని బట్టి కాలాన్ని నిర్ధారిస్తారు. అయితే అటామిక్ క్లాక్ ఉంటే ఆటమ్ యొక్క వైబ్రేషన్ను బట్టి కాలాన్ని నిర్ధారిస్తారు. కాల నిర్ధారణ పెండులం యొక్క చలనాన్ని బట్టి కాల నిర్ధారణ ఇవ్వబడుతుందా? పెండులం బిగించేసి కూర్చుంటే కాలం వస్తుందా దాని నుంచి? కాబట్టి కాలం అనేది క్రియకి విశేషణంగా ఉంటుంది తప్ప, క్రియకి సెకండరీగా ఉంటుంది తప్ప, ప్రైమరీగా అది ఉండే ప్రసక్తే లేదు. క్రియ ద్రవ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ద్రవ్యము స్పేస్లో కదిలే కదలికకి క్రియ అని పేరు. అటువంటి ద్రవ్యం ఉండాలి, స్పేస్ ఉండాలి, కదలకుండాలి, వీటన్నిటి మీద ఆధారపడి ఉండే ఈ కాలము ఇది పరమతత్వము. ఎక్కడి నుంచి పట్టుకొచ్చే సిద్ధాంతం కోటిపారస్తారు ఆ రకంగా. తర్వాత మీకు ఒప్పుకుంటే వినండి, ముహూర్తము సత్యము నువ్వు అంటావే, ముహూర్తము సత్యమైతే ఈ ముహూర్తాలు పెట్టేవారికి స్వరాజ్యం ఎందుకు రాలేదు? ముహూర్తం సత్యం చేత ముహూర్త విధ కిన్న స్వరాజ్యం అని అడుగుతున్నాను. ముహూర్తవేత్త ఊళ్ళో వాళ్ళకి ముహూర్తాలు పెట్టేసి వాళ్ళకి స్వరాజ్యాన్ని ఇచ్చేస్తాడు, వాళ్ళకి గొప్ప గొప్ప స్థానాలు వచ్చేట్లా చేసేస్తాడు, ఈయన ముహూర్తాలు పెట్టి వాళ్ళు ఇచ్చినటువంటి దక్షిణతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఆ ముహూర్తం ఏదో తనే పెట్టేసుకుని తనే మహారాజు ఎందుకు అయిపోకూడదు? ఓ మహాత్ములు ఒక ఆయన ఉన్నారు,
నాకు గుర్తు లేదు, నేను ఆయనతో మాట్లాడాను, ఏవేవో గుర్తు లేదు నాకు. ఆయన దగ్గరికి ఒక బిజినెస్ మ్యాన్ వెళ్ళాడు, నేను బిజినెస్ మొదలు పెట్టబోతున్నాను, ఆశీర్వచనం చేయమన్నాడు. దేనికి ఆశీర్వచనం అని అడిగాడు. పాఠం చదువుకోకుండా ఆశీర్వచనం ఏం చేయాలి, దేనికి ఆశీర్వచనం అని అడిగాను. అంటే బిజినెస్ చేయటానికి ఆశీర్వచనం. నేను ముహూర్తం పెడితే ఏమిటవుతుంది, ఆ బిజినెస్ అభివృద్ధికి వస్తుంది. ఎవరు వాడు అతడికి ఏం చెప్తాడు, చూడు ముహూర్తం పెట్టేసి బిజినెస్ అభివృద్ధికి వచ్చేసి పక్షంలో నేను ఇలా ఉండేవాడిని కాదు, నేను ఇలా ఎందుకుంటాను, ఈ కుటీరంలో పడి సన్యాసం పుచ్చుకుని ఈ పళ్ళన్నీ వాళ్ళన్నీ వదిలిపెట్టేసి వీళ్ళు వాళ్ళు పెట్టే భిక్ష తింటూ ఇలా ఉన్నానంటే అర్థమేంటి, బిజినెస్ చేయడం చేతకాకే ఇలా ఉన్నాను కదా. నేను ముహూర్తం పెడితే బిజినెస్ అభివృద్ధిలోకి వచ్చేసి మాటతో నేనే అభివృద్ధిలోకి వచ్చేవాడిని, నీకెందుకు అభివృద్ధిలోకి రాడా, ఇలా వదలని చెప్పాడు. ఇంకోసారి ఇలా ఉండేవాడు ఆయన, చాలా కోపంగా ఉండేవారు కూడా. అంటే కోపం అంటే ఒళ్ళు మండి మండుకు వస్తుంది అనమాట. ఇలాంటివి ఏదైనా ఆయనకు ఒళ్ళు మండిందంటే నిర్మోహమటంగా చెప్పేవాడు. ఇంకో సందర్భంలో ఆయన్ని ముహూర్తం పెట్టమని అడిగారు. ఓకే పెడతాను రా అన్నారు. ఓ ముహూర్తం తీశాడు. అమావాస్య నాడు రాహుకాలం ముహూర్తం పెట్టాడు, పెట్టి ఈ గృహప్రవేశం చేయకున్నాడు. లేకపోతే ఇది స్టార్ట్ చేయ శంకుస్థాపన చేయకున్నాడు. ఇది మంచి ముహూర్తం వహించేయడమో అని మహానందంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మేము శంకుస్థాపన చేస్తున్నామని పురోహితుడితో చెప్పాడు. చెప్తే ఎప్పుడు ఏంటంటే అవేళ ఒకే అని మళ్ళీ ఆయన డౌట్ వచ్చి అవేళ ఏమిటి తిథి అని లెక్కేసుకోవాలి. వీడికేం తిథులు ఏమి, వీడికేం తెలుసు, వీడికి అయ్యో అన్ని వీడికి అక్కర్లేదు, వీడి ఆయన చెప్పిందని వీడు చేయడమే. కానీ ఆయన మళ్ళీ డౌట్ వచ్చి ఏమన్నా ముహూర్తం అదేదో తేడా ఉండుంటుంది, అవేళ అమావాస్య, పైగా రాహుకాలం కూడానయ్యా బాబు, అప్పుడు ముహూర్తం ఏంటండి, నీకు ఎవరు పెట్టేటంటే ఫలానా వారు పెట్టారు. వారు ఏదైనా పొరపాటు పట్టారేమో, మీరు ఇంకొకసారి వెళ్ళి వారి పదాలను దండం పెట్టి ఇంకొకసారి వెరిఫై చేయమని కోరని, తప్పేం లేదు, నాలుగు పళ్ళు పట్టుకుని వెళ్ళండి అని సలహా చెప్పాడు. ఓ కవర్ కూడా సంచిలో పెట్టుకుని పట్టుకెళ్తే ఆయన వెరిఫై చేస్తారు, తప్పేం లేదు అని చెప్తే, అబ్బా మరి పురోహితుడు ఎలా చేస్తాడు ఆ ముహూర్తంలో వచ్చాడు. వస్తే నేను కావాలనే పెట్టాను, ఎందుకంటే రాంగ్ ముహూర్తంలో నువ్వు స్టార్ట్ చేస్తే ఇది ఎందుకు, గుడ్ ముహూర్తం కాకుండా రాంగ్ ముహూర్తంలో ఎందుకు స్టార్ట్ చేయకూడదు అంటే మరి విఘ్నాలు వస్తాయి కదా. విఘ్నాలు ఎవడు నిలబడతాడో వాడే పురుషకారం గలవాడు. ఎన్ని విఘ్నాలు వస్తే భయపడకుండా ఎవడు నిలబడతాడో వాడే మనగాడు, వాడే జీవితంలో పైకి వస్తాడు. నీకు ఎన్ని విఘ్నాలు నువ్వు ఆ ముహూర్తంలో స్టార్ట్ చేయి, శంకుస్థాపన చేయి, కట్టడం మొదలుపెట్టు. ఎన్ని విఘ్నాలు వచ్చినా వాటన్నింటినీ ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళు, వెళ్ళి ఇల్లు కట్టుకో. కట్టుకుంటే జీవితంలో నువ్వు ఎప్పుడూ దేనికి భయపడకుండా ధైర్యంగా నిలబడే సామర్థ్యం వస్తుంది. నీ మీద ప్రేమతో ఆ ముహూర్తం పెట్టాను, నీకు ఇష్టం లేకపోతే అవతలి పో, నేను పెట్టిన ముహూర్తంలో వెళ్ళి కట్టుకో, నీకు జాతనైతే పో అని చెప్పాడు. కాబట్టి ఊరికే తర్వాత ఆయన అంటారు, ఈ ముహూర్త శాస్త్రం వాళ్ళు ఉన్నారే తాస్త్ర ప్రణేతృణాంచ విపత్తి ప్రసిద్ధైవ. ఈ ముహూర్తంలో ఈ పని చేస్తే అది లాభం వస్తుంది, అది లాభం రాదు అని ముహూర్త చింతామణి పుస్తకం రాశాడు. ఓకే, అయితే ముహూర్త చింతామణి సంస్కృతంలో ఉంటే వాళ్ళకి అర్థం కాదని తెలుగులో అనువాదం చేసి ప్రింట్ చేసి ఏదో చేశాడు. ఆయనకి జీవితంలో విపత్తి ఉందా లేదా చూసుకోండి, ఆయనకి జీవితంలో విపత్తులు ఉన్నాయా లేవా, ప్రసిద్ధంగా ఉన్నాయి అంటే అర్థం ఏంటి, ఆయన ముహూర్త చింతామణి ఆయనకి పూర్తిగా వర్తించలేదని తెలుస్తూనే ఉంది కదా. తర్వాత వీరు సుఖదుఖాలు కర్మఫలాన్ని బట్టి వస్తాయా, ప్రారంభ కర్మఫలాన్ని బట్టి వస్తాయా, ముహూర్తాన్ని బట్టి వస్తాయా? ప్రారంభ కర్మఫలము అంటే అర్థం ఏంటి, ఆల్రెడీ ఫలమును ఇవ్వడం ఆరంభించిన కర్మ యొక్క ఫలము అని అర్థం కదా. ఆల్రెడీ కర్మఫలాన్ని ఇవ్వడం ఆరంభించిన కర్మను బట్టి నీకు సుఖదుఖాలు వస్తుంటే మళ్ళీ ఈ ముహూర్తం ఎందుకు? ప్రవృత్త ఫలస్య కర్మణ అవశ్య భోగ్యత్వాత్ వ్యర్థో ముహూర్త. ముహూర్తం లేదేం లేదు, సంచి భుజానేశ్వరం బయలుదేరడం, వచ్చిన ఫలాన్ని స్వీకరించటం. అలాగే స్థితప్రజ్ఞుడిగా ఉండాలి, కానీ ముహూర్తమో ముహూర్తమో అంటూ పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఏం ముహూర్తం. తర్వాత సోమవారం మంగళవారం ఈ వారాలు ఏమిటి అసలు అంటే, కాలం పరమతత్వం అంటున్నావు కదా నువ్వు అని దాని మీద ఉండే బేసిస్ అంతా కొట్టిపారేస్తారు. సోమవారం పొద్దున్నకి మంగళవారం పొద్దున్నకి తేడా ఏమిటి? ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉన్నాను సాయంకాలం,
ఈవేళ ఏ రోజు సాయంకాలం, బుధవారం సాయంకాలమా, మంగళవారం సాయంకాలమా, శనివారం సాయంకాలమా అని నాకు డౌట్ వచ్చింది. ఎందుకు వచ్చింది డౌట్ అంటే, అన్ని సాయంకాలాలు ఒకలాగా ఉండబట్టే వచ్చిందంటారా? కాదండి, అవేమీ కాదు. ఇవాళ గురువారం సాయంకాలం అని మీరు నాకు చెప్పారు. ఏమిటండి మీ జ్ఞానం? నాకు లేని జ్ఞానము, మీకు వచ్చిన జ్ఞానం, అది ఏమిటో కొంచెం నాకు మనవి చేయండి. నాకు గురువారం సాయంకాలం అని తెలియలేదు, నాకు, నేను అజ్ఞానిని. ఇది ఇవాళ గురువారం సాయంకాలం అని మీకు తెలిసింది, మీరు జ్ఞాని. మీ అజ్ఞానం, మీ జ్ఞానం ఏమిటి, నా అజ్ఞానం ఏమిటి? ఓ క్యా హై థోడా బతాయ్యే. అంటే ఈ వారములనేవి కల్పితములు. తర్వాత కాలము స్వయం ప్రకాశమా లేక ఒక చేతన పురుషుడి చేత ప్రకాశింపచేయబడేదా? చేతన పురుషుడి చేత ప్రకాశింపచేయబడుతుంది తప్పిస్తే కాలము స్వయం ప్రకాశం కాదు. దీనికి ఒక ఒక థీసిస్ చదివాను నేను, ఎక్కడ ఫిజిక్స్ లెక్చరర్ రాసింది చదివాను నేను. ఆయన ఏమన్నాడంటే, మీరు ఇమాజిన్ చేసుకోండి, భూగోళం మీద ప్రాణము ఉన్నది కానీ మనుషులు లేరు. ఈ జస్ట్ ఇమాజిన్, మనుషులు కోతుల నుంచి పుట్టారనే ఒక డార్విన్ సిద్ధాంతం ఉండనే ఉంది కదా. ఇంకా కోతుల నుంచి మనిషి ఇవాల్వ్ కానప్పుడు ఏమున్నాయి? ఇక్కడ ప్రాణులు ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, క్రిమి కీటకాలు అన్నీ ఉన్నాయి, ప్రాణ చెట్టు చేమలు అన్నీ ఉన్నాయి, మనిషి మాత్రమే లేడు. ఆ టైంలో భూగోళం మీద కాలం అనేది ఉండేది కాదు. దెర్ ఈజ్ నో టైం. ఆయన ఎలా వర్ణిస్తాడంటే, మార్స్ గ్రహం నుంచో ఎక్కడి నుంచో మరో దేవత ఎవరో ఉన్నారు కదా, గంధర్వులు, యక్షులు, వాళ్ళు ఎవరైనా భూగోళానికి వస్తే వాళ్ళకి మొత్తం భూమి, ప్రకృతి, సౌందర్యం, నదులు, పర్వతాలు, క్రిములు, కీటకాలు, పక్షులు, పశువులు అన్నీ కనబడతాయి తప్పిస్తే కాలము అనే మాట అసలు ఆ కాన్సెప్ట్ అసలు ఈ భూగోళం మీద ఉండేది కాదు అని అన్నాడు అని వర్ణించి వస్తాడు. అది కాబట్టి మనిషి యొక్క మస్తిష్కం నుంచి పుట్టింది కాలం అనేది. వాస్తవంలో కాలం అనేది ఏది లేదు. కాలాన్ని గురించి ఉండేటువంటి ఈ కల్పనలన్నిటినీ తీసి పక్కన పెట్టారు. తర్వాత ఇంకో ఇన్ని ఇంకా ఈవేళ అన్నింటినీ ఇంక ఈవేళ మొహమాట పడదలుచుకోలేదు, సో అన్నీ స్పష్టంగా చెప్పేస్తున్నాను. ఒక టీకాకారుడు ఎవరు వస్తున్నాడో మీరు కావాలంటే నోట్ చేసుకోండి. ఎవడి జాతకమైనా హౌస్ అని ఉంటుంది. ఏవో హౌసెస్ నాకు తెలియదు, ఉంటే అలా అంటూ ఉంటారు. హౌస్ చంద్రుడు గుడ్ హౌస్లో ఉన్నాడు, బ్యాడ్ హౌస్లో ఉన్నాడు అని అలా అంటారు కదా. సో యు మే నోట్ ఇట్ ఇఫ్ యూ విష్. చంద్రుడు ప్రతి మానవుడికి నెలలో ఒక వారం బ్యాడ్ హౌస్లో ఉంటాడు. ప్రతి మానవుడికి నెలలో ఒక వారం బ్యాడ్ హౌస్లో ఉంటాడు. సూర్యుడు ప్రతి మానవుడికి సంవత్సరంలో 3 మాసాలు బ్యాడ్ హౌస్లో ఉంటాడు. గురువు ప్రతి మానవుడికి 12 ఏళ్లలో 3 ఏళ్ళు బ్యాడ్ హౌస్లో ఉంటాడు. శని ప్రతి మానవుడికి 30 సంవత్సరాల్లో 7.5 సంవత్సరాలు బ్యాడ్ హౌస్లో ఉంటాడు. క్యా బాత్ కర్రా, గుడ్ హౌస్ బ్యాడ్ హౌస్, ఇంక గుడ్ ఏమిటి బ్యాడ్ ఏమిటి? కంకరెంట్. ఇప్పుడు నెలలో వారం రోజులు చంద్రుడు బ్యాడ్ హౌస్, సంవత్సరంలో 3 మాసాలు సూర్యుడు బ్యాడ్ హౌస్. ఏమండి అంటే 12 మాసాల్లో 3 నెలలు సూర్యుడు బ్యాడ్ ఉంటాడు. అండ్ వితిన్ దట్ 12 మంత్స్ ఎవ్రీ మంత్ 1 వీక్ చంద్రుడు బ్యాడ్ ఉంటాడు. మనకి మన ప్రాణం తీయడానికి సూర్యుడైతేనేది, చంద్రుడైతేనేటండి? ఇప్పుడు బ్యాడ్ హౌస్లో ఉన్నవాడు ఏ గ్రహం అయితేనేది, మనకి గ్రహపీడ కలిగించడానికి బ్యాడ్ హౌస్లో ఉండి కలిగిస్తాడు కదా. ఎప్పుడు ఎవడో ఒకడు బ్యాడ్ హౌస్లో ఉండి పీడని కలిగిస్తూనే ఉంటాడు. ఇంకా మీరు నేను ఇంకేం చేస్తాం? దీనికోసం ఏం లెక్కలు వేస్తారు మీరు? ఏం లెక్కలు వేసినా ఎవడో ఒకడు బ్యాడ్ హౌస్లో ఉండే ఉంటాడు. దిస్ ఈజ్ ది స్టాటిస్టికల్ రియాలిటీ. దిస్ ఈజ్ హౌ ది ప్లానెట్స్ ఆర్. నేను 4-5 ప్లానెట్స్ నోట్ చేశాను. ఆయన మొత్తం అన్నింటికీ లిస్ట్ ఇచ్చాడు. నేను ఆ లిస్ట్ అంతా ఎందుకు లేని, చంద్రుడు, సూర్యుడు, గురువు, శని నోట్ చేశాను. 9 గ్రహాలకు ఇచ్చాడు ఆయన. కాబట్టి ఈ జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెప్పేటువంటి మాటలకి తాత్పర్యము అంత పెద్ద ప్రధానమైనదిగా తీసుకోవడానికి వీలు లేదు అని కొట్టిపారేశారు.
దిశ ఇతి చ తద్విద. కాలం గురించి నేను చెప్పేదంతా చెప్పేశాను, ఏమనుకోకండి. కానీ ఇంకొక అంశం ఉన్నది, కొంచెం జాగ్రత్తగా ప్రతిపాదించడంలో కూడా డిఫికల్టీ ఉందని నాకు అనిపించింది. అయ్యో ఇది రికార్డ్ చేయట్లేదండి, ఓన్లండి అది ఎప్పుడు కూడా చూడండి. కాలము విభాగాలు ఉన్నాయి, ఈ కాలం మంచిది ఈ కాలం మంచిది కాదు, ఓ మనిషికి ఈ కాలం మంచిది ఇంకో మనిషికి ఆ కాలం మంచిది, ఇలాగ ఈ రకమైన పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ తోటి మాట్లాడడానికి ఏదో కొంత సమాచారం అవసరం, దానికి కూడా ఏదో క్యాల్కులేషన్స్ అనేది అవసరం. అలాంటి ఆ మాటలు చెప్పే వాళ్ళు మీకు లోకంలో చాలామంది ఉన్నారు, నేను చెప్పే మాటలు చెప్పే వాళ్ళు తక్కువగా ఉంటారు. కాబట్టి గివ్ మీ దట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అండ్ టేక్ ఇట్ ఇన్ విచ్ ఎవర్ వే యూ కెన్ టేక్ ఇట్. దిస్ ఈజ్ ఎ విషన్, ఎ వ్యూ పాయింట్. యూ టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్. ఇప్పుడు కాలం అంటే ఏమిటి, మనం ఎలా బతుకుతున్నాము, వీ లివ్ ఇన్ వాట్ ఈస్ కాల్డ్ కంటిన్యూటీ, దట్ ఈస్ హౌ వీ లివ్. కంటిన్యూటీ, నేను పుట్టాను, బాల్యం అయిపోయింది, యవ్వనం అయిపోయింది, గృహస్థంలో ఉన్నాను 30 ఏళ్ళ. ఇప్పుడు ప్రతి సంవత్సరం వీడు మ్యారేజ్ యానివర్సరీ చేసుకుంటాడు, ప్రతి సంవత్సరం బర్త్డే చేసుకుంటాడు. అంటే అర్థం ఏంటి, హీఈస్ లివింగ్ ఇన్ కంటిన్యూటీ. కంటిన్యూటీ ప్రవాహ నిత్యము అంటారు, అది సత్యం, అది సత్యం, దట్ ఈస్ ది ట్రూత్. అదే కదా కాలము సత్యము అంటే, అదే సత్య, అదే అర్థం. కాలము సత్యము అంటే ఈ ప్రవాహ నిత్యం ఏదైతే కలదో, ప్రవాహం ఏదైతే కలదో, ఈ ప్రవాహము సత్యము అని అర్థం. ఇప్పుడు కంటిన్యూటీలో మనం ఎలా ఉంటామంటే, గతము యొక్క భారాన్నంతని మోసుకుంటూ భవిష్యత్తు గురించి భయపడుతూ బతుకుతాం. గతము ఎక్కడి నుంచి వచ్చింది, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది కంటిన్యూటీ. మీకు గతం లేకుండా కంటిన్యూటీ ఉండదు. భవిష్యత్తు యొక్క, భవిష్యత్తు ఎక్కడి నుంచి వచ్చింది, ఇట్ ఈజ్ అనదర్ పార్ట్ ఆఫ్ ది కంటిన్యూటీ. ఆ కంటిన్యూటీ ప్రవాహం అనే దాంట్లో గతము భవిష్యత్తు ఉంటాయి, అవన్నీ అవి తీసుకుని బతుకుతూ ఉంటాం. బతికి దాంట్లో ప్రమోషన్ నాకు రాలేదు అని ఏడుస్తూ ఉంటాడు, అయితే ప్రమోషన్ వచ్చిందని వీడు పండగ చేసుకుంటూ ఉంటాడు. ఏడిచేవాడైనా పండగ చేసుకునేవాడైనా ఏడవడం పండగ చేసుకోవడం ఆ భేదం అలాంటి పెడితే బోతాది కంటిన్యూటీ. నా బ్యాంక్ అకౌంట్ సన్నగిల్లిపోయింది స్టాక్ మార్కెట్ మూలంగా, ఇంతకుముందు బాగా లావుగా ఉంది ఇప్పుడు సన్నబడిపోయింది, మళ్ళీ భవిష్యత్తులో పెరుగుతుందేమో. అంటే అర్థం ఏంటి, హీఈస్ లివింగ్. బ్యాంక్ అకౌంట్ ఈజ్ ఎ కంటిన్యూటీ. తర్వాత ఫోటో తీసి పెట్టుకుంటాడు, ఆల్బమ్లు పెట్టుకుంటాడు, ఈ పేరు నాది అంటాడు. దట్ ఈస్ ద నేమ్, ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కంటిన్యూటీ. మనం కంటిన్యూటీలో బతుకుతున్నాం. ఏమండి, మనకి డెత్ అంటే భయం. డెత్ అంటే ఎందుకు భయం, ఈ కంటిన్యూటీకి డెత్ ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది. డెత్ అయిపోతే మీ బ్యాంక్ అకౌంట్ కంటిన్యూటీ ఇంక ఉండదు, మీ ఫ్యామిలీ బర్త్డే పార్టీ కంటిన్యూటీ ఉండదు, మ్యారేజ్ యానివర్సరీ కంటిన్యూటీ ఉండదు, సన్యాసులు చేసుకునే సన్యాస యానివర్సరీలు ఉంటాయి వాటి కంటిన్యూటీ ఉండదు. ఓన్లీ అసమానం మ్యారేజ్ యానివర్సరీ ఎందుకని గమ్ముని ఇటు తిప్పి అన్నాను. సో ఈ కంటిన్యూటీ అంతా కూడా పోతుంది. తర్వాత ఇప్పుడు నేను ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చెప్పండి నాకు, మీరు ఆలోచించి చెప్పండి. డూ యూ డేర్ టు థింక్ అబౌట్ ఇట్? ఐ ఛాలెంజ్ యూ, కెన్ యూ డేర్ టు థింక్ అబౌట్ ఇట్? డూ యూ లివ్ ఇన్ ది ప్రెజెంట్ విచ్ ఈస్ నాట్ కంటిన్యూవస్, ఆర్ డూ యూ లివ్ ఇన్ కంటిన్యూటీ విచ్ ఈస్ ది ట్రూత్? మీరు ఆలోచించుకోండి, ఆర్ యూ లివింగ్ ఇన్ కంటిన్యూటీ ఆర్ ఆర్ యూ లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ విచ్ డజంట్ నో ఎనీ కంటిన్యూటీ? వాట్ ఈజ్ యువర్ లైఫ్? వాట్ ఆర్ యూ, యూ థింక్ అబౌట్ ఇట్? ఇఫ్ యూ థింక్ దట్ యు ఆర్ లివింగ్ ఇన్ కంటిన్యూటీ, దెన్ యూ లివ్ విత్ ది ఫియర్ ఆఫ్ డెత్. అండ్ ది కంటిన్యూటీ అనేది ఒక అజ్ఞాన కల్పితమైన ప్రవాహం. ఎప్పుడైతే మనస్సు ఈ కంటిన్యూటీ అనే అజ్ఞానంలో చిక్కుకుంటుందో, అటువంటి మనస్సు, ఎంతటి విద్వాత్తను సంపాదించిన మనస్సు అయినా మరణ భయంతో బతుకుతూ ఉంటుంది. సో తర్వాత ఇంకొకటి, వాట్ ఈజ్ డెత్ అండ్ వాట్ ఈజ్ కంటిన్యూటీ? కంటిన్యూటీ ఈజ్
ది కలెక్షన్ ఆఫ్ ది నోన్. మీకు తెలుసున్నవి ఉంటాయి, నేను ఎప్పుడు పుట్టాను, నా బాల్యము, నా యవ్వనము, నా మ్యారేజీ, నా పెళ్ళము, నా పిల్లలు, నా బ్యాంక్ అకౌంటు, వాట్ ఈజ్ ఆల్ నోన్ టు యూ, దట్ ఈస్ ది కంటిన్యూటీ. అండ్ డెత్, డెత్ ఈజ్ అన్నోన్, డెత్ ఈజ్ ది అన్నోన్. సంబడి ఎల్సెస్ డెత్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది నోన్, దట్ ఈస్ ది నోన్. వీటి డెత్ అన్నోన్ అది, వాటి డెత్ ఎప్పుడు అన్నోన్, డెత్ ఈజ్ ఎవర్ ది అన్నోన్. ఇప్పుడు మీరు డెత్ గురించి మీరు మాట్లాడుతున్నారే, డెత్ ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది, ఆలస్యం అవుతుంది, ఆయుష్య హోమం చేస్తే పెరుగుతుంది, నేను ఐఎమ్ అటాకింగ్ ఎవ్రీథింగ్, డెత్ వాయిదా పడుతుంది, ముందు అకాల మరణం వచ్చేస్తుంది, ముందు వచ్చేస్తుంది అని వీడు, ది మైండ్ విచ్ ఇస్ ది కలెక్షన్ ఆఫ్ ది నోన్ కెనట్ టాక్ అబౌట్ ది అన్నోన్. సపోజ్ మీరు డెత్ గురించి మీరు మాట్లాడారు, వాడు 70 ఏళ్ళు జీవిస్తాడు, 70 ఏళ్ళు చచ్చిపోతాడు అని డెత్ గురించి మీరు మాట్లాడారు. ఇప్పుడు ఆ దట్ డెత్ ఆఫ్ యూ వాట్ యూఆర్ టాకింగ్, ఈజ్ ఇట్ నోన్ ఆర్ అన్నోన్? ఇట్ ఈజ్ నోన్. అండ్ డెత్ ఈజ్ నోన్ టు యూ, therefore you don't know what is death. You are talking about your mental concept of death, and therefore this continuity theory, it is wrong, because the mind which is the collection of known, it can never know the unknown, the death. Death is ever the unknown. Because it cannot know the unknown, it is afraid of the unknown. అండ్ మైండ్ ఈస్ కాట్ ఇన్ ది కంటిన్యూటీ. ఇప్పుడు అమృతత్వము అని చెప్తారు, మోక్షము అమృతత్వము, ప్రేత్యాస్మాల్లో కాత్ అమృతత్వం ఏంటి. అమృతత్వం అంటే ఏమిటనుకుంటున్నారు మీరు, ఇక్కడి నుంచి ఏ స్వర్గానికో లేకపోతే ఏ బ్రహ్మలోకానికో వెళ్ళిపోయి అక్కడ భోగాల్ని మహామజాగా అలా కంటిన్యూస్గా. అమృతత్వం ఈజ్ నాట్ ఇన్ కంటిన్యూటీ. కంటిన్యూటీలో అమృతత్వం అనేది లేదు. Continuity itself is a product of ignorance. There is no continuity. Amrutatva means you live in the ever fresh new fullness of the present, in which there is no time. You live in the timeless present, which is the being, which is the presence. You live in that. That is the reality. ఈ నేను, మీ, ఈ పరిచ్ఛిన్నమైన జీవత్వము అహంకారం ఏదైతే కలదో, ఇట్ ఈస్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ది కంటిన్యూటీ. నేను అని వీడు అంటాడు, నేనంటే ఎవరండి మీరు, నేను రిటైర్ అయ్యాను అంటాడు. ఆ నేను, రిటైర్ అయిన నేను, ఇజ్ ఇట్ నాట్ ప్రోడక్ట్ ఆఫ్ ది కంటిన్యూటీ? ఇజ్ ఇట్ నాట్ ప్రోడక్ట్ ఆఫ్ ది నోన్? అండ్ డెత్ పుట్స్ ఎన్ ఎండ్ టు యువర్ కంటిన్యూటీ, డెత్ పుట్స్ ఎన్ ఎండ్ టు యువర్ నోన్. కాబట్టి నీ స్వరూపము ఆ విధంగా కంటిన్యూటీలో భాగమైన అహంకారము నీ స్వరూపము కాదు. కంటిన్యూటీ కల్పితమే, దాంట్లో భాగంగా దాని చేత నిర్మించబడిన, క్రియేట్ చేయబడిన ఈ అహంకారము కూడా కల్పితమే. వస్తుతత్వం ఏమిటంటే, ఇట్ ఈస్ బియాండ్ ది టైం, బియాండ్ ది కంటిన్యూటీ, అండ్ ఇట్ విల్ నెవర్ కమ్ టు ఎండ్ బికాజ్ ఇట్ నెవర్ స్టార్టెడ్. ఇట్ ఈస్ ఇమ్మోర్టల్, ఇట్ ఈస్ ఇంపెరిషబుల్, ఇట్ ఈస్ అవ్యయం, అవినాశి, అండ్ దట్ ఈజ్ ఆత్మ, దట్ ఈజ్ యూ. కాబట్టి కాలము మిథ్యా అని తెలుసుకుని కాలాతీతుడిగా బతకాలి, కానీ కాలము యొక్క కంటిన్యూటీలో అలా బతుకుతో పొద్దున్న అయిపోయింది మధ్యాహ్నానికి వచ్చాను, మధ్యాహ్నం అయిపోయింది సాయంకాలానికి వచ్చాను, రాహుకాలం అయిపోయింది గండకాలానికి వచ్చాను. ఈ రాహుకాలం గండకాలం తెలియని వాడు వాడు కృతార్థుడు, వాడికి ఏ బెంగలు లేవు. సుఖ దుఃఖాలు అందరికీ సమానమే. దశరథుడు పెట్టిన ముహూర్తము పోయింది, అందరూ ఎవడు పెట్టిన ముహూర్తమైనా పోయింది. సుఖ దుఃఖాలు అందరికీ సమానమే. సుఖ దుఃఖాలకు అతీతమైన ఆత్మతత్వాన్ని తెలుసుకునే దాక సుఖ దుఃఖ విముక్తి ఎవరికీ లేదు. వాడు జ్యోతిశాస్త్రం వాడైనా లేదు, ఏ శాస్త్రంలోనే రిక్షాపుల్లరైనా లేదు. కాబట్టి వీ షుడ్ నాట్ గెట్ కాట్ ఇన్ ఆల్ దిస్. వీ షుడ్ ట్రై టు కమ్అవుట్ ఆఫ్ ఇట్. కాల ఇది కాల విధ, ఇదో సిద్ధాంతం. ఆలోచించండి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం తత్సత్. శ్రీకృష్ణ.